తెలంగాణ కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్ ఫోన్ విసిరి దాడి చేశారంటూ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు 48 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష చేపట్టారు. సహజ సూత్రాలకు విరుద్దంగా శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఆందోళన చేశామన్నారు. కేసీఆర్ రాచరిక పాలన ఇక కొనసాగదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ది చెప్తారని టీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ను గద్దె దింపే వరకు పోరాటం కొనసాగుతుందని టీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో ఉన్న దొరలకు రెడ్డిలు ఎస్సీల కంటే కసి అని సంపత్ కుమార్ ఆరోపించారు. ఈ రెండు సామాజిక వర్గాలను తొక్కేసేందుకు కేసీఆర్ బీసీలను వాడుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పరిపాలన అంతమొందించడానికి నడుం బిగించామని, బీసీలు రెడ్డి ఎస్సీలంతా ఒక్కటై కేసీఆర్ ను గద్దె దించుతామని హెచ్చరించారు. వచ్చేసారి కేసీఆర్ నల్గొండకెళ్ళి పోటు, వచ్చేసారి నల్గొండ ఎంపీగా, నల్గొండ ఎమ్మెల్యేగా నువ్వు అంటున్నావు కదా, నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒక్కరు కాదు 17 మంది మంత్రులు రారి. నేను ఇక్కడ కూర్చున్న మా 60 గ్రామాలు ఉంటే 55 గ్రామాల సర్పంచులు ఇక్కడనే కూర్చున్నారు. మా కాన్ఫిడెన్స్ ఉంది, కౌన్సిలర్ ఇక్కడనే ఉన్నారు, మా క్యాడర్ ఇక్కడనే ఉంది. నువ్వు ఓటుకు 25,000 పంచాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు మా వాళ్ళకి ఫోన్లు వచ్చినాయి. ఒక మాజీ జడ్పీటీ ఫోన్ చేసి నీకు 30 లక్షలు ఇస్తా అని చెప్పి అది రికార్డు చేసి పెట్టా. బిడ్డ కేసీఆర్ నువ్వన్నారా, నీ కొడుకన్నారా, నీ బిడ్డ వచ్చినా వెళ్ళే ఆఖరికి ఆ ముగ్గురికి పోస్తున్నా కాబట్టి నీ కోడలు పంపి కేటీఆర్ భార్యని, లేదా హరీష్ రావు భార్యని పంపి 1,000 కోట్లు ఖర్చు పెడతాం. గెలవకపోతే చెప్తున్నా గాంధీ భవన్ మెట్లెక్క రాజకీయాల గురించి మాట్లాడు. నేను నల్గొండ అంటే పోరాటాల చరిత్ర, రజాకారులని ఏ విధంగా నువ్వు నిజాం లాగా రజాకారులు పోషించి సమన్వయ సమితులు అని చెప్పి గ్రామాల మీద వదిలిపెట్టావు, ఆ రజాకారులను చంపిన చరిత్ర ఆ నల్గొండ గడ్డది. అలాంటి గడ్డతో నువ్వు పెట్టుకోకు, పెట్టుకుంటే కూడా మొత్తం బూడిదల పన్నీరైపోతుంది. చెప్తున్నా మీకోసం మా పదవి త్యాగం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేస్తాం, నాకు సంపద కోసం దీనికి వచ్చేది ఏం లేదు. దీనికోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఏ విధంగా ఛాలెంజ్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కేసీఆర్ గారికి అప్పుడే ఛాలెంజ్ చేసిన దమ్ముంటే 200 మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుస్తాం, లేకపోతే సన్యాసం చేసుకుంటాను. ఇవాళ అదే నీకు ఛాలెంజ్ చూపించిన మళ్ళీ కూడా చెప్తున్నా, నువ్వు నన్ను చంపినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టలేదు బిడ్డ కేసీఆర్, నిన్ను దింపే వరకు కూడా నా పోరాటం నడుస్తుంది. ఈ దొరలకు, ఈ నియంత్రిత పొగడబోయేటలకు, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రెడ్డిలంటే కసి, రెడ్డిలంటే విపరీతమైనటువంటి కక్ష వెంచుకున్నారు. అదేవిధంగా దళితులను అణగదొక్కాలని కంకణ పత్తులై పనిచేస్తా ఉన్నారు, నిగూఢంగా దళితులను అణగదొక్కుతా ఉన్నారు. వీళ్ళని అణగదొక్కడానికి, రెడ్డిల ఆధిపత్యాన్ని అణగదొక్కడానికి బీసీలను ఎట్లా ఉపయోగించుకోవాలో తెలిసిన మాయా మరాఠీ దొరపోకర పోతున్నటువంటి నియంతృత్వ రాజ్యం ఇది. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కేస్తున్నావు రెడ్డిని, అదేవిధంగా సంపత్ కుమార్ ను ఒక దళితుణ్ణి తొక్కేస్తున్నావు. వీళ్ళిద్దరిని తొక్కడానికి, రెండు సామాజిక తొక్కడానికి పావులాక బీసీని స్వామి గౌండ వాడుకుంటున్నావు బిడ్డ. దీని అర్థమేంది? ఈ ముగ్గురి మీద విలయ తాండవం చేస్తుంది, కుర్చీని కాపాడుకొని 10 కాలాల పాటు తెలంగాణ సామ్రాజ్యంలో రాజుగా వెలగొట్టాలనుకుంటున్నావు మిస్టర్, ఖబర్దారి హెచ్చరిస్తా ఉన్నావు. అదే ఈ రోజు పోయి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి స్వామి గౌడును అడుగు బిడ్డ, అది స్వామి గౌడు గుండె పట్టుకుంటుంది. ఈ దుర్మార్గం పాలన పోవాలని ప్రజాస్వామ్యత పడుగు బలైన వర్గాల రాజ్యం రావాలని స్వామి గౌడు ఒక్కుంటున్నాడు. అట్లయ్యా